హాయ్ అండి అందరికీ. ఈరోజు ఉల్లిపాయ మసాలా వడల గురించి తెలుసుకుందామండి. ఉల్లిపాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉల్లిపాయలు తినడం వలన ఐబీపీ కంట్రోల్ అవుతుంది. ఇవి తినడం వలన పేగులకు పోషణ బాగా అందుతుంది, హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది, దీంతో మలబద్ధకం, గ్యాసు, అజీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఇవి తినడం వలన బాడీలో ఇమ్యూనిటీ పవరు మెరుగుపడుతుంది. ఉల్లిపాయలు తినడం వలన క్యాన్సర్ రోగాల నుండి తప్పించుకోవచ్చని డాక్టర్స్ చెప్తుంటారండి. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జ్వరం, దగ్గు లాంటి వాటిని ఉల్లిపాయలు తినడం వల్ల తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ B6, విటమిన్ B9, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయని చెబుతున్నారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆనియన్ మసాలా వడలు వీక్లీ ట్వైస్ అన్నా చేసుకొని తినాలండి. మేమైతే ఈవినింగ్ స్నాక్ కింద చేసుకున్నాము, టీతో పాటు ఆరగించేస్తున్నాము. మీరు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. లోపల కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చక్కగా లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజు 6 ఉల్లిగడ్డల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడరు మీరు తినేంత యాడ్ చేసుకోవచ్చండి. ధనియాల పౌడరు, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 స్పూన్ రైస్ పౌడర్, అన్నీ వేసేసుకున్నామండి. చక్కగా బాగా ఆ మిశ్రమాన్ని ప్రెస్ చేస్తూ, గట్టిగా ప్రెస్ చేస్తూ ముక్కలకి, ఆనియన్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకున్నాక ఇలా ఉండలు చేసుకొని వడల్లాగా ఒత్తుకోవడమేనండి. ఇన్ కేస్ మీకు పౌడరు, రైస్ పౌడర్ సరిపోలేదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి, పర్వాలేదు. అన్ని వడల్ని ఈ విధంగానే, వీడియోలో చూపిస్తున్న విధంగానే ఒత్తేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా చేతిలోనే ఒత్తేసుకోవచ్చు. అన్ని వడల్ని కూడా చక్కగా ఈ విధంగా ఒత్తేసుకున్నానండి. ఇప్పుడు వడలు వత్తడం అయిపోయింది కదా, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ చక్కగా హీట్ అయిపోయాక ఒక్కొక్క వడని తీసుకొని ఇలా అన్ని వడల్ని కూడా వేసేసుకున్నానండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కని కలర్ వచ్చాక, బ్రౌన్ కలర్ వచ్చాక తీయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకకుండా బయటకు మాత్రమే ఉడికిపోతాయన్నమాట, ఫ్రై అయిపోతాయన్నమాట. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఎప్పుడూ కూడా. చూసారు కదా మన వడలన్నీ, ఆనియన్ మసాలా వడలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. చక్కగా ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ వడలు రెడీ. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఆనియన్ మసాలా వడలు మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.